వాళ్ళు పడేశారు జాగ్రత్త కూర్చోండి ప్రార్థన చేసుకుంటాము మాట్లాడొద్దు దయచేసి మాట్లాడొద్దు ప్రార్థన చేసుకుందా ప్రేమగల తండ్రి జీవమైన మా ప్రభువ యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభువ ఈ సమయంలో స్తుతించి గణపతి మైమరుస్తూ వచ్చాం పాఠం ద్వారా మిమ్మల్ని స్తుతించా ప్రభువ గణపరుస్తూ వచ్చాం ప్రభువ వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా ఆరాధించి గణపరచుటకు సహాయం చేయండి ప్రభుత్వించండి ప్రభువా రావాల్సిన వారు తీసుకురండి వారితో మీరు మాట్లాడండి పిల్లలందరినీ కూడా ప్రభువా మీ స్వాగతించుకోండి మమ్మల్ని కూడా మీరు స్వాగతించుకోండి కనికరించున్నాయన సహాయం స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ బయట ద్వారా వినపడే వారందరూ కూడా ప్రభువా మిమ్మల్ని విశ్వసించుటకు అనుగ్రహించండి మీ ప్రేమను గుర్తించే వాళ్ళు చేయవలసింది యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఆదివారము ఆరాధన కొరకై మనం ఒక మాటను కొన్ని మాటలు మనం చూస్తా వచ్చింది. చెప్పండి ఆ మాటలు ఏంటో. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 14 వచనం. బైబిల్ గ్రంథం తెరవండి. కీర్తన గ్రంథం 91:14 బైబిల్ మధ్యలో నుంచి 501 పేజీ, బైబిల్ మధ్యలో నుంచి 501 పేజీ, 91:14. మనం అందరం కూడా కలిసి చదువుకుందా. 91:14. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతను నా నామం వినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. మరి మరో మాట కూడా చూస్తూ వచ్చాను. చెప్పండి ఆ మాట ఏమి. 1 పత్రిక బైబిల్ వెనక నుంచి 223 పేజీ, 1 యోహాను రాసిన పత్రిక 4:10 దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి చదవండి. అందరూ చదువుకుందాం. మనము దేవుని ప్రేమించడమని కాదు, కానీ మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉంది. దేవుని ప్రేమను గురించి ఈ సంవత్సరం మనం ధ్యానిస్తూ వచ్చాం. గత వారంలో కూడా దేవుని ప్రేమలో ఏమి దాగి ఉంది అని మనం చూస్తూ వచ్చి చెప్పగలరా మీరు? దేవుని ప్రేమలో ఇష్టం అనేది దాగి ఉంది. దేవుని ప్రేమలో దేవుని ఇష్టం దాగి ఉంది. రెండోదిగా ప్రతిష్ఠించుకున్నబడిన ప్రభు, గొర్రె పిల్ల వలె ప్రతిష్ఠించుకున్న, పస్కా పశువు వలె ప్రతిష్ఠించుకున్న వ్యక్తి. మూడోదిగా తనను తానే మన కొరకే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అందుకే ఆ ప్రేమలో ఈ 300 విషయాలు దాగాడు. ఈ దినాలు కూడా దేవుని ప్రేమలో దాగి ఉన్నటువంటి గొప్ప విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటి చూస్తూ ఉంటే కీర్తన గ్రంథం 86 కీర్తన చూడండి. 5 చదవండి. 86 కీర్తన 5 ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. ఆయన ప్రేమలో క్షమాపణ దాగి ఉంది అని మనం చూస్తాం. క్షమాపణ ధర్మశాస్త్రం మనకు దేవుడు ఇచ్చాడు. బావినండి, ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించకపోతారో, ఒక్క ఆజ్ఞ మీరినా సరే ఆ వ్యక్తి శిక్షకు అర్హుడు అనేటువంటి మాట మనము తెలుసు. ధర్మశాస్త్రము అనుసరించిన వ్యక్తి జీవిస్తాడు. ధర్మశాస్త్రం అనుసరించిన వ్యక్తికి మరణము అనేది మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి కట్టడలు, ఆజ్ఞలు దేవుడు నియమించాడు. కట్టడలు, ఆజ్ఞలు అన్నింటినీ కూడా దేవుడు నియమించాడు. ఏ ఒక్కటి తప్పిపోయినా
ఏ ఒక్కటి మనం చేయకపోయినా శిక్షకు అర్హులము అని మనం చూస్తాం. అయితే మరి మనము ఏం చెప్తామంటే, మనకు తప్పు చేసినప్పుడు, మన కుటుంబం తప్పు చేసినప్పుడు ఆ శిక్ష మనకు పడకుండా ఉండడానికి కొరకై సాధ్యమైనంత వరకు వారి తప్పులను, వారి యొక్క పాపములను కప్పేవారంగా చూస్తాం. ఈ దినాల్లో ధర్మశాస్త్రంగా ఉంటే మనం ఎవరు కూడా బ్రతకం కదా. చూడండి దానికి ఉదాహరణ కొన్ని మాటలు చూద్దాం. 21వ ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 18-21 వచనాలు ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ బైబిల్ ముందు నుంచి 163 పేజీ, బైబిల్ ముందు నుంచి 163. ఒకని కుమారుడు మొదలువాడై తిరగబడి తండ్రి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయినా అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి దేవుని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును రాకపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఇక్కడ మనకు బాగా బహు స్పష్టమైన మాటలు చెప్పబడదు. ఒకరి కుమారుడు మొండివాడై తిరిగి ఒకవేళ నా కొడుకు అనుకో విలేకేరి కొద్ది పెద్ద అయినాడు, వయసు వచ్చింది, ఒక 20 సంవత్సరాలు వచ్చింది, మొండివాడైనాడు, ఎంత చెప్పినా ఎండంలే. దానితోడు మరి యవనస్తులతో చేరి త్రాగుబోతే చెప్పినాడు, తిండిపోతే చెప్పినాడు, మరి పలు విధాలైనటువంటి పాపాలను నేర్చుకున్నాడు, చెప్పిన మాట వినడంలే. ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాము, పెద్దవాళ్ళైనా సరే మరి వాడు 20 సంవత్సరాల వయసు ఉంటే వాడిని తట్టుకోలేక, వాడు చేసే పనులు తట్టుకోలేక కొడతాం కదండి, కొడతాం, శిక్షిస్తాం. శిక్షించినా కూడా బాగుండు, శిక్షించినా కూడా వాడు మాట వినలేదంటే ఏం చెప్పబడింది అక్కడ, వాడిని తీసుకొని ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాలి, దవిని దగ్గరికి వెళ్ళాలి, ఊరి పెద్దలు పిలిపించి అక్కడ వెళ్ళి పెద్దలతో చెప్పాలయ్యా ఇదిగో వీడు నా కుమారుడు, వీడు మొండివాడు అయిపోయినాడు, తిరుగుబోతు అయిపోయినాడు, తాగుబోతు అయిపోయినాడు, జోదరైపోయినాడు, ఇప్పుడు నా మాట వినడం లేదు, నేను మిమ్మల్ని కొట్టినా అయినా వినడం లేదు అని చెప్పాలంట. చెప్పిన తర్వాత జరిగే పరిణామం ఏమిటి చెప్పండి తల్లిలుగా మీరు, చెప్పిన తర్వాత జరిగే పరిణామం ఏమి రాయబడింది 21వ వచనంలో, ప్రజలందరూ ఏం చేయాలా, ఎంతవరకు మనకు ఉంటా చెప్పండి, అర్థమైతే మన స్థానము మన పిల్లలకి ఎంతవరకు తీసుకెళ్తా, మొండివాడైతే ఇంకా కొద్ది ఏదైనా ఇంట్లో ఆ ఊర్లో ఆ గొడవలు ఇంట్లో తీసుకొస్తే ఏదో కొట్టి గమ్ము చెప్పుకుంటా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, నువ్వు కొట్టినా కూడా తిరగబడే కుమారుని నువ్వేం చేయాలా, తీసుకుని వెళ్ళి ఊరి పెద్దలు చెప్పాలి. చెప్తావా చెప్పండి, ఎందుకు చెప్పము ఊరి పెద్దలు తీసుకుపోయి ఎందుకు చెప్పము, ఏ వ్యవహరిస్తున్న ఇంటి బరువు ఎప్పుడో పోయింది లే, ఇప్పుడే వాడికి తిరిగి తాగినప్పుడు పోయిటారు, వాడిని ఎందుకు ఊరి పెద్దలు తీసుకో, ఊరి పెద్దల దగ్గర తీసుకోపోరు, బాబు రావడం చెప్పు, చేయలే, తీసుకోపోవాలి. ఇప్పుడు మనం తీసుకోపోము, ఊరి పెద్దల దగ్గరికి తీసుకోబోము, మన కొడుకుని తీసుకోబోము, తీసుకోబోతే ఎందుకు తీసుకోబోము అనేది నేను అడుగుతున్నా. కన్న ప్రేమ కాదు, కన్న ప్రేమే అసలైన మాట చెప్తా ఉంది, తీసుకోబోతే రాళ్ళతో కొట్టి చంపుతారు కొడుకుని, అర్థమైందా. అదే వేరే వాడు కొడుకు అయితే అనుకో, వేరే వాడు కొడుకు అయితే ఏం చెప్తారు, వాడు ఇంత ప్రవర్తిస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, వాడిని పట్టుకొని పోయి ఏం చేయాల, పెద్దలకు చెప్పచ్చు కదా. అంటే అర్థం ఏమిటి, మన కొడుకు మన బిడ్డలకైతే ఒక న్యాయము బావి వినాలి, ఇక్కడ వినాలి. మీరు ఎవరి వైపు ఎవరు దిక్కు చూడద్దు, దయచేసి వచ్చేవారిని ఎవరు చూడద్దు, మీరు
మన బిడ్డలైతే ఒక న్యాయం, ఇతరుల బిడ్డలైతే మరో జ్ఞాత మీద మీకు ఇప్పుడు. అందుకే ఇక్కడ మాట వాయిపడి వాడింది పాప క్షమాపణ. దేవుడు ఎందుకు మనం అనుకున్నట్లుగా దుర్మార్గంగా ప్రవర్తించేవారు ఎందుకు వెంటనే చంపడం లేదు, నరహత్య కలిగిన వారు ఎందుకు చంపడం లేదు, ఎంతోమందిని పాపం చేసి చంపినటువంటి వ్యక్తులు దేవుడు ఎందుకు చంపడం లేదు? మన ఇటీవల ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపాడు ఒక దేవుడు. ఒకవేళ ప్రజలు చంపకోకుండా గమ్ముగా ఉంటే దేవుడు చంపుతాడా? దేవుడు గమ్ము ఉన్నాడు, కానీ ప్రజలే కోపంతో వెళ్ళి ఏం చేశారు? చంపేశారు. అదే ఆ వ్యక్తి తల్లిదండ్రులైతే కోపంతో వెళ్ళి చంపుతారా? అర్థమైందండి, కోపంతో వెళ్ళి చంపుతారా? చంపరు. ఎందుకు చంపరు? వాడు ఎంత దుర్మార్గపు క్రియలు చేసినా తమ కన్న కుమారుని తమ చేతులారా చంపడానికి, ఇతరుల చేత చంపించడానికి ఇష్టపడము. అంటే దీంట్లో ఏముంది మనం చెప్పుకుంటే, క్షమాపణ గుణము కదండి. అందుకే మనం అనుకున్నట్లుగా ఇంత దుర్మార్గులు బతుకుతున్నారు లోకంలో, ఇంత దౌర్భాగ్యం ఉన్నవారు బతుకుతున్నారే, ఇంత పాపం చేసిన వారు బతుకుతున్నారంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ మానవుల పట్ల అధికమైంది. అందుకే దేవుడు ధర్మశాస్త్రం ద్వారా మానవుడు నశించిపోతున్నాడని గమనించి కృప అనేటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. అర్థమైందండి, ధర్మశాస్త్రమే కానీ ఉంటే మనమే కాదు మన కుటుంబం ఎవరు కూడా నిలవరు. రాళ్ళ చేత కొట్టబడి ఇప్పటికైనా సరే సౌదీ అరేబియాలో ఆ ప్రాంతాల్లో కొన్ని 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 చోట్ల మరి హత్యాచారం చేసినప్పుడు వారిని మనుషులందరూ ఎదుట మరి దారుణంగా కాల్చి చంపేస్తారు. మనుషులందరూ చుట్టూండి కాలు చంపేస్తారు. ఇంకా ఇంకా ఎలా ఉంటారంటే మనుషులందరూ ఉండి క్రేతో ఆ వ్యక్తిని మరి ఉరియేసి చంపుతారు. ఇంకా ఆ వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి మనుషులందరూ గుంపు గుడి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని తలకాయ నరికేస్తారు. ఏంటంటే ధర్మశాస్త్రము, ఏంటంటే ధర్మశాస్త్రంతో మనం బతకలేం, కానీ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏమన్నా భయము భక్తి ప్రేమ జాలి ఏమైనా ఉన్నాయా అని దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రానికి మించిపోయినాడు మానవుడు. ధర్మశాస్త్రము చేసినప్పటికీ తాను తప్పించుకొని తిరిగేవాడుగా చూస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రము చేసిన వచ్చిన పాపమును కప్పిపుచ్చుకుంటున్నాడు. దేవుడు ప్రతి మానవుణ్ణి నశింపజేస్తే ఏ మానవుడు కూడా ఈ భూలోకంలో బ్రతకలేడు ఉండలేడు. ఏ మానవుడు కూడా భూలోకంలో బ్రతకలేడు ఉండలేడు కూడా. అందరి పాపములను ఆయన ఎత్తి చూపించేటట్టే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఇక్కడ మాట రాయబడింది కీర్తన గ్రంథంలో ఆయన యేసుక్రీస్తు వారు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. క్షమించడానికి ఏ మనస్సు అండి సిద్ధం? మరి వాస్తవానికి మనము క్షమింపబడకూడదు, క్షమింపబడడానికి వీలు లేనటువంటి పాపములు చేశాం. లోకములు మనం చూస్తూ ఉన్నాం, ఒక తప్పు చేసినప్పుడు కనీసం చిన్న దొంగతనం చేస్తేనే పడతారు. మరి అలాంటిది అయితే మరి తప్పు చేసిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఆ వ్యక్తి ఎంత దుర్మార్గం క్రియలు చేసినా ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. మరణము అనేది వారికి మరి తన కుమారుడికి రాకూడదని ప్రాధాయపడతారు. తమ కుమారుల యొక్క పాపములను కప్పుతారు. ఏమైన వారినరా, దేవుడు మనల్ని చూసినప్పుడు పాపము చేత మనం ఏమన్నాం కనపడ్డాం. ఆయన పాపం మనకు మరి పట్టి చూస్తే మనం ఎవ్వరం కూడా నిలబడలేము. ఎందుకు ఆయన మన పాపములు బట్టి మనము నశించిపోవాలి? అయితే క్షమించిన సిద్ధమైన మనసు కలిగిన ఆ ప్రభు తన ప్రేమ చేత, తనకున్న ప్రేమ చేత మనం నశించిపోకోకుండా ఆ ప్రేమను అడ్డువేసి తల్లి తండ్రి యొక్క ప్రేమలాంటి ప్రేమను, అంతకంటే అత్యధికమైన ప్రేమను అడ్డువేసి మరణము కాకోకుండా మనల్ని కాపాడినాడు ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి ప్రేమైన వారిలారా,
ఆ ప్రేమే లేకపోతే ఆయనలో దాగి ఉన్న ప్రేమ క్షమాపణ అనేటువంటి ప్రేమే లేకపోతే ఈ దినానికి మనం ఏమైపోయేవారము ధర్మశాస్త్ర ప్రకారంగా నశించిపోవాల్సిందే. దేవుని ప్రేమ ఎంత గొప్పది ఒకసారి గుర్తిస్తే చెప్పలేనంత గొప్పది. ఈ దినాన ఈ క్షణాన నీవు నేను నిలిచి ఉన్నాము, బ్రతుకుతున్నాము, కాపాడబడుతున్నాము అంటే దేవుని ప్రేమ తప్ప ఇక ఏమీ లేదు, దేవుని క్షమాపణ తప్ప ఇక ఏమీ లేదు. కాబట్టి మనము చేసినటువంటి తప్పులకి మనకు మరణశిక్ష విధింపబడాల. అయితే దేవునిలో దాగున్న క్షమాపణ అనేటువంటి దేవుని ప్రేమలో దాగున్న క్షమాపణ గుణము మనల్ని క్షమిస్తూ ఉంది, క్షమించింది. మరణానికి పోకోకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ లోకంలోకి పంపించబడింది. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తే దేవుని ప్రేమలు ఏం దాగింది చెప్పండి, క్షమాపణ దాగు. ఇది నా ఇక్కడ కూర్చున్నా, నీవు దైవ సన్నిధికి వస్తూ ఉన్నావు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, ఎన్నో దినాలుగా వస్తూ ఉన్నావు, ఒకవేళ కొత్తగా వచ్చావేమో, దేవుని ప్రేమ, దేవుని ప్రేమలో దాగి ఉన్న క్షమాపణ ఉన్నా అని ఒకసారి గుర్తించు. నీ జీవితానికి క్షమాపణ లేకపోతే లోకానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా నిత్య నరకము శిక్ష మనకు విధింపబడాలా. చిన్న బిడ్డలు తప్పు చేసినప్పుడు శిక్షకు పాత్రులే, వారు తప్పు చేశారు అయితే ఆ శిక్ష తమ తల్లిదండ్రులు అనుభవించేవారుగా ఉంటారు. ప్రేమిన వాళ్ళ మనల్ని ప్రేమించిన ప్రభు మన కొరకు మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి మనకు శిక్ష మన శిక్ష తాను తీసుకున్నాడు, మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమలో క్షమాపణ గుణము దాగి ఉంది. ప్రేమ దోషాలంటే ఏం చేస్తుందంటండి, సామెత గ్రంథం తీయండి, సామెత గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం రేపును ప్రేమ ఏం చేస్తుందంటండి, దోషాలన్నింటినీ కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతా. కాబట్టి ప్రేమిన వారిలారా, ప్రేమ దోషాలు కప్పింది కాబట్టే ఈ దినాన మనం సజీవులమై ఉన్నామని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తాం. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. సజీవులమైన మనము నిజంగా దేవుని ప్రేమ లేకపోతే ధర్మశాస్త్రం వస్తే మనం ఎవరు కూడా నిలవడానికి వీల్లేదు. మనం చేసిన పాప క్రియలు, మనం చేసిన దౌర్భాగ్యం స్థితి, మనము నడిచిన విధానం మరణానికి పాప మరి శిక్షకు అర్హత కలిగినటువంటి వ్యక్తులము. మనకు బదులుగా నిలబడ్డాడు మన తండ్రిగా, మన విమోచకుడుగా, మనకు రక్షకుడుగా, మన తల్లిగా ప్రిమిన వారిలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. అందుకొరకే ప్రేమ ఉంది. చూడండి, తల్లి కొడతా ఉంటే పిల్లల్ని తల్లి మరి తను దగ్గర తీర్చేస్తుంది, తండ్రి యొక్క దెబ్బలు తగలకపోకుండా. మనం ఎన్నో సందర్భాలు చూస్తూ ఉంటాం, మరి తల్లి కొట్టే దెబ్బలు తాను పడాలని తన మీద పడినప్పుడు కూడా ఓర్చుకుంటుంది తండ్రి వలే. దేవుని వాళ్ళ తల్లి వలే దేవుని ప్రేమ మనల్ని క్షమిస్తూ ఉందని మనం గుర్తిస్తారా. అందుకే ఆ ప్రేమలో దాగిన విషయం ఏంటంటే క్షమాపణ, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది మొట్టమొదటి మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే దేవుని ప్రేమలో ఏముందంటే మరణము దాగి ఉంది. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం యాభై నాలుగో వచ్చిన చదవండి ఎవరైనా. విజయమందు మరణము మృంగివేయబడెను అని వాక్యం నెరవేరింది. యేసుక్రీస్తు వారి ప్రేమ ఏముందంటే మరణం, మరణం ఏం చేస్తానంటే అందరినీ మృంగివేయాలని వస్తాం, మరణము మృంగేయాలని వస్తాం. అందరినీ మృంగుతుంది మరణం. ఒక సమయం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరణానికి దాసులైపోతా ఉన్నారు. భయపెట్టడమే కాకోకుండా మరణం అంటే భయమైపోతాం, మృంగేస్తాం, సమాధి తీసుకువెళ్తాం,
ఈ భూలోకంలో మానవుడు జీవించలేకపోతా ఉన్నాడు, సదాకాలం ఉండడానికి వీల్లేదు. మరణము మానవుని ఏం చేసింది? మృంగేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అయితే మరణాన్ని మింగేశాడు యేసుక్రీస్తు. మరణాన్ని ఊరు మింగగలరా చెప్పండి? అదే వస్తువా లేదా తినే పదార్థమా? అది మరణం. ఒకవేళ ఒక వ్యక్తి అనుకున్నాం, శక్తి కలిగిన వ్యక్తి, సాతానిక దోతి అనుకున్నాం, వాడిని మింగగలమా? మన వల్ల అవుతుందా? కాదు. వాడే మనల్ని మింగేస్తున్నాడు. సింహం వలే ఎవరిని మృంగుదునా అని కదండి, సింహం వలే ఎవరిని మృంగుదునా అని ఉన్నాడంట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమలో ఏముంచాడంటే మరణాన్ని మృంగిపెట్టాడు, మరణాన్ని మింగేశాడు. మరణాన్ని ఏం చేశాడు ఆయన? మృంగివేశాడు. చూడండి యెషయా గ్రంథం 25:8 యెషయా గ్రంథం 28 మరి అన్నడులు ఉండకుండా మరణములు ఆయన మరణన్నడు ఉండకోకుండా ఇక మరణాన్ని మృంగేస్తాడంట. మరణం బయట ఉంటేనే కదా మరణము ప్రవేశించింది అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చూస్తే మరణము మృతుల లోకము అనే మాట. మరణం అనే ఒక వ్యక్తి అనుకున్నా, ఆ వ్యక్తిని దేవుడు మరణంలో ఉండకో ఏం చేస్తాడంటే మృంగేస్తున్నాడు, మృంగేస్తున్నాడు. ఇక మరణం ఒక సమయం వస్తుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను మరి మరణించినప్పుడు మరణం అనుకునేది బాగా వినండి, మరణం అనుకున్నది నేను అందరినీ చంపేసేటట్టుగా యేసుక్రీస్తు వారిని కూడా నేను చంపేసినాలే. యేసుక్రీస్తు వారు చనిపోతాడు, సమాధులు ఉంచుతారు, ఇక నేను ఆయన మృంగి అలాగే ఉండొచ్చు అని ఉన్నదేమో. అయితే మరణము ఆయన పొందిన మరణం ఆయన మింగలేకపోయింది, బంధించలేకపోయింది. ప్రిమిన వాళ్ళరా, మరణాన్ని ఆయన మృంగేశాడు. ఇక ఎన్నడూ ఉండకోకుండా ఒక సమయం వచ్చినప్పుడు మరణం ఏమైపోతుంది? ఇక ఆ సమయం మరణము ఇక ప్రకటన కదా 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎవరైనా ఆయన తుడిచివేయను, మరణము ఇక ఉండదు. అంతే, మరణం ఇక ఉండదు. చూడండి మరణం అనేది ఇక లేదు. చూడండి 24వ అధ్యాయం 14వ వచనం ఇంకా చక్కటి మాట 20వ అధ్యాయం 14 మరణమును మృతుల లోకమును మరణమును మృతుల లోకం. మృతుల లోకం అంటే చచ్చిపోయిన వారందరూ కూడా అగ్నిగుండంలో పడలే. అంటే మరణం ఒక వ్యక్తి అనుకుందాం మనం, భయపడిస్తున్నాడు అందరినీ, నేను చంపేస్తా అని. ఆ యొక్క మరణం అనేది మనం ఆవరించినప్పుడు మనము భయపడిపోతా ఉన్నాం, అది మనం అందరినీ మింగేస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తును కూడా మింగేసింది. అందరిలాగా ఈయన కూడా మనుషుడే అనుకున్నది ఎందుకు? కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిని జయించి తిరిగి లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. మరణం ఆయన మృంగలేకపోయింది. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? నన్ను మింగుతావాను అని ఆ మరణాన్ని ఆయన ఏం చేశాడు? మింగేశాడు కదా. ఆ మరణాన్ని ఆయన చేశాడు, మింగేశాడు. ఎప్పుడు చూసిన కప్పే పామే కప్ప తింటాడు. ఎప్పుడు చూసారా మీరు పామ ఏం చేస్తుంటుంది? కప్ప తింట కప్ప పాము చూసారా మీరు ఎప్పుడైనా? ఆఫ్రికాలో ఇదింటాయి కప్పలు, కప్పలు ఉంటాయి, పాముల్ని అమాంతంగా తినేస్తాయి. పాము పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి చూసావా, అవి ఏం చేస్తాయి? అమాంతంగా తినేస్తాయి. మీరు యూట్యూబ్లో చూడండి, ఎప్పుడు చూసినా పామే కప్ప తింటా ఉంటుంది. కానీ కప్ప కూడా ఏం చేసి ఒకసారిగా పాము కూడా తినేస్తాయి. కాబట్టి మరణం కూడా ఏమైపోయిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అందరిలాగా బంధించాలా బ్రింగాలనుకుంటుంది, కానీ ఆ మరణాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మృంగేసినాడు. కాబట్టి మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ఆయన మింగలేకపోయింది. ఒకవేళ యేసుక్రీస్తు వారే మరణానికి మరి మృంగివేసిన తర్వాత ఆయన లేకపోయి ఉంటే, మరణాన్ని మృంగకపోయి ఉంటే మనకు మరణం నుండి విడుదల వచ్చేది కానే కాదు. ప్రిమిన వాడలరా,
దేవుని ప్రేమ మరణమంతా బలమైంది. ఎక్కడ మాట పరమగీతం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం చదవండి. పరమగీతం 8:6 బైబిల్ మధ్యలో నుంచి 567 పేజీ 8:6 ప్రేమ చాలు చాలు. మరణమంతా బలమైంది. మరణం ఎంత బలమైందో మనకు అర్థమైంది. ఎంతటి కన్నులు తిరిగిన వాడినైనా సరే, ఎంత బలంగా ఉన్నాడైనా సరే, మరి 100 కిలోలు ఒక్క చేతితో ఎత్తేవాడినైనా సరే, ఒక సమయం వచ్చినప్పుడు మరణానికి ఏమైపోతాడు? దాసుడైపోయి చచ్చిపోవాల్సింది అంతే. అయితే ఈ ప్రేమ అనేది మరణము కంత బలమైంది. ఒక మాట మనం చెప్పుకుంటే మరణము కంటే బలమైంది. మరణము కంటే బలమైంది ఆ ప్రేమే. ప్రభువు యొక్క ప్రేమలో మరణము మృంగేసేటువంటి విధానం దాగి ఉంది. మరణాన్ని మృంగేశాడు ఆ ప్రభు చూపిస్తారు. మనకు వచ్చే మరణాన్ని, ఎంత మరణాన్ని, అందరి మరణాలను ఆయన ఒక్కడే ఏం చేశాడండి, మృంగి వేసాడు అందరి మరణాలు. మనందరికి వచ్చే మరణాలంతటిని కూడా ఆయనే మృంగి వేసాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రేమ కలిగిన ప్రభు మన మరణాన్ని తాను తీసుకొని మనకు జీవాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రేమలో ఏం దాగుంది చెప్పండి? మరణము, ప్రేమలో మరణము ఉంది. ఆ ప్రేమ మరణం మానవుణ్ణి బంధించలేకపోయింది. ప్రభువే మరణాన్ని మృంగివేసినాడు. ఇక మరణం ఏమి చేయలేకపోతా ఉంది. దేవుని ప్రేమలో మనకొచ్చే మరణము దాగి ఉంది. అంటే మరణము బంధింపబడింది. దేవుని ప్రేమలో ఏం బంధింపబడింది చెప్పండి? మరణము బంధింపు. ఇది రెండో మనం చూస్తూ ఉంటున్నా. మూడో మనం చూస్తూ ఉంటే సామెతల గ్రంథం 27:5 ఐదో వచనం ఉండేవారు. లోపల ప్రేమించుట కంటే చాలు. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం. ప్రేమలో ఏం దాగిందంటే గద్దింపు. దేవుడి ప్రేమలో ఏం దాగింది చెప్పండి? గద్దింపు. మాయమాటలు చెప్పి పూత పూసేది కాదు దేవుని యొక్క ప్రేమ. ఎలా ఉంటుంది ఆ ప్రేమ? గద్దింపుతో కూడుకున్న. అందుకే కీర్తనలు 23:3 నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. దేవుని ప్రేమ గద్దింపులతో కూడుకున్నది. ప్రేమలో గద్దింపు. ఎందుకయా గద్దింపు? ఏం గద్దించాలి, అవసరం ఏముంది? గద్దించకపోతే ఏం జరుగుతుంది? అర్థమైందా? పిల్లలు ఉన్నారు, మన చిన్న పిల్లలు మనకు బాగా తెలుసు. వాడు ఎంత చెప్పినా కూడా నీళ్ళ దగ్గర పోతూ ఉంటాడు. ఎంత చెప్పినా కూడా వాడు మరణం యొక్క క్రియలు ఎత్తుక్కొని పోతుంటాడు. వైర్ల కాడికి, బ్లేడ్ల కాడికి, కదా, కత్తుల కాడికి నేను బాగా చూడదు. ఎక్కడైనా సరే మన పిల్లలు ఎందుకు మంచి మంచి వాడి దగ్గర అసలు ఓరు, కరెంటు ప్లగ్ల దగ్గరికి, ఇంకెక్కడికి చెప్పండి. మరణం అయితే ఏదైతే దగ్గర దగ్గర ఉంటుందో ఆడికే ఎత్తుక్కుంటూ పోతూ ఉంటారు. ఏం చేస్తారు తల్లిదండ్రులుగా? అమ్మ వద్దమ్మా, అట్ట పోవద్దు అన్నట్టు వాళ్ళు చేయత్తండి. మీరు నిజంగా పిల్లలకి వెళ్ళినట్టు కదా, అమ్మ వద్దమ్మా అట్ట పోవద్దు, బ్లేడు ఇది కోసుకుంటుంది, వాడు పట్టుకునే బ్లేడ్తో కత్తులతో ఆడుకుంటా ఉంటే వద్దమ్మా అనేటువంటి ఎవరో చెప్పండి? మామూలు మనిషివి. నీవే అంత ఆలోచన, నీ పిల్లల పైన శ్రద్ధ ఉంటే గద్దింపు గద్దించి, గద్దింపడం కూడా కాదు, పాపం వస్తే ముందు తన్నే తర్వాత ఏమైనా మాట్లాడతారు పిల్లలు, ఎందుకు అధికారం ఉంది. గద్దిస్తాం. గద్దించినప్పుడు వాడు అనుకుంటాడా ఏమని, ఎందుకు నన్ను గద్దించాడు, ఏమంట, ఏ కోసుకోలే కదా అంటే, కోసుకున్న తర్వాత ఏం చేస్తారు? పేక దగ్గర పెట్టుకొని మామూలుగా ఎవరైనా గడ్డం కోసుకో, మన గడ్డం తీసుకున్నానుకో, అది కోసుకుంటా అంటాడు పిల్లలు. ఏదో అట్ట అనుకున్నానుకో, ఏ ఎందుకు తీసుకున్నావు అని గట్టి గద్దించావు అనుకో, వాడు మూరుకుడేంటో, ఏ కోసుకోలే కదా అంటే, కోసుకున్న తర్వాత ఏం చేస్తావు? కోసుకుంటారు, పేక కోసుకుంటారు, ఏం చేస్తావు? చేయి కోసుకుంటారు, ఏం చేస్తావు? ఆ గద్దింపు ఏం చేసింది? ఎందుకు గద్దించేది? ఆ వ్యక్తి నశించిపోకుండా మనం ఏం చేస్తున్నాము? మన బిడ్డలు అది కూడా పక్కన పెట్టండి. బస్సులో మనం పోతూ ఉంటాం, బస్సులో పోతూ ఉంటాము. ఈ దినాల్లో బస్సులు చాలామంది చేతులు బయట పెట్టేది అలవాటు
తగ్గిపోయింది కదా. అప్పటి దినాల్లో ఎట్టిందంటే మూర్ఖంగా ఉండేది, చేతులు బయట పెట్టేది, తలకాయ బయట పెట్టేది, పడుకునేది. బస్సులు బస్సులు ఎదురైనప్పుడు ఏమవుతాయి చెప్పండి? చేతులు కొట్టుకుంటాయి, చేతులు ఇరిగిపోతాయి, తలకాయలు కూడా లేచిపోయే సందర్భాలు ఉంటాయి. బస్సులు బస్సులు కొట్టుకుంటు మనం ప్రేమతో చెప్తాం కదా, ప్రేమతో ఏదా బయట చేతులు పెట్టామంటాం. నీకెందుకురా, నేను చేయి పెడతాను, తలకాయ పెడతాను, మనిషినే పోతానని లేదనుకో. ఏం చెప్తాడు చెప్పండి? బయట తీసుకోవాలి. మరి మరి ఎదిరించాడనుకో, అర్థమైందండి? మన గమ్ము ఉంటాం బావినండి, మన గమ్ము ఉంటాం. అయితే అదే సందర్భంలో మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాము? ప్రమాదాన్ని గుర్తించి ముందు కొడతాం, గద్దిస్తాం. ఎందుకు గద్దిస్తాము? ప్రేమ లేకపోతే గద్దిస్తాం. పోరాట మనం ఏమంటాం? వేరే వాడికి చెప్పేవాడు వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి? మనం ఏం చేస్తాం? పోరా పోరా, నీ నాశనానికి నువ్వే పోరా నాయన అంటే వాడు ఒకసారి చేపెట్టినప్పుడు వాడు చేయిపోయిన తర్వాత వాడు నువ్వు చెప్పినా కూడా వినలేదు. ఒక మాట ఉంది చూడండి, సామెతల గ్రంథంలోనే 5:12-13 చదవండి. సామెతలు 5:12-13 ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుని నా హృదయము తృణీకరించెను, చెవి యొక్కలేదు, సమాజ సంఘముల మధ్య ఉండినను, కొంచెమే అడని చెప్పుకోవచ్చు. ప్రమాదం ఉంది అని ఈ వ్యక్తికి చెప్పబడితే వెళ్ళ బోధకులు చెప్పినారు, దేవుడు కూడా చెప్పినట్టు పద్ధతి కాదని చెప్పినప్పటికీ వినల, నష్టం వచ్చింది. అదే తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు చెప్పండి? గర్జిస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? గర్జిస్తారు. ఆ గర్జింపునే, ఆ గర్జింపే దేవుని ప్రేమ. ఆ గర్జింపు ఏందండి? దేవుని ప్రేమ. ఇది నాన్న దేవుడు మనల్ని తన బిడ్డలుగా చూస్తున్నా మనము గర్జిస్తూ ఉన్నాడు. గద్దింపు చాలామందికి ఇష్టం లేదు. అయ్యో అయ్యో బాబు, అయ్యో బాబు అంటే ఎవడు మాట్లాడుకో. దైవిక సంబంధంగా మాత్రమే అర్థం చేసుకున్న వాళ్ళైతేనే దేవుడు కూడా ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు? గొర్రెలు కాపరనుకోండి, గొర్రెలు కాపరి, గొర్రె ఆడన కొరుకుతుందా, కొడతాదా, పురుస్తుందా, ఎప్పుడో చూసినావా? ఎందుకు కర్ర పట్టుకుంటాడు? దారి ఏమేమి ఎంబడిస్తున్నాయి కదా వెనక, ఎందుకు కర్ర పట్టుకోవాలా? నీ దుడ్డు కర్ర, నీ దండము అనే మాట ఉంది. దుడ్డు కర్ర దండం, ఎందుకు గొర్రెల కాపురకి అవసరము? అయ్యే పొడుస్తున్నాయా, కొరుకుతున్నాయా? ఆ కర్ర ఉంటే, అది ఉంటే ఒక ఒక భయం అనేది వాటిలో ఏర్పడుతుంది. దారి తప్పు నిజమే, భయం ఏర్పడుతుంది. సరైన మార్గాలు ఉంటాయి. ప్రభువైన దేవుడు కూడా మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే మనము మన క్షేమం కొరకు. చూడండి నాకు మాట ఉంది, 119 119 67 చదవండి ఎవరైనా. చాలు, శ్రమ కలగక మునుపు ఏం చేశాడండి? 71 శ్రమనుంది ఉండుట నాకు గద్దింపే అనుకున్నాను, దాన్ని గద్దింపు ఉండుట నాకు మేలాయని ఎవరు చెప్పుకోగలమా చెప్పండి? చెప్పగలమా? శ్రమ మనకు ఇష్టం చెప్పగలమా? ఎందుకు దేవుడు తన బిడల ద్వారా గద్దిస్తూ ఉన్నాడు, తన బిడల ద్వారా మనల్ని సరిచేస్తూ ఉన్నాడు? గ్రహింపు లేదు, పశుప్రాయమైపోతుంది, గ్రహింపు రావడం లేదు. పిల్లలు కూడా ఆలోచించరు, తల్లిదండ్రులు ఎందుకు బిడల్ని కొడుతున్నారు, ఎందుకు శిక్షిస్తున్నారంటే వాళ్ళు ఆలోచించేంత స్థాయి లేదు. ఎందుకంటే నన్ను కొడుతున్నారు, ఒకసారి ఇలా తెలుస్తా, ఒకసారి కొట్టే, ఎందుకంటే స్కూల్లో వ్యాన్లో అలా ఈ పిల్ల అలా చేస్తుంది, వాళ్ళు అలా చేస్తుంది, మొత్తాన్ని మాత్రం
నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది వ్యాన్లో బయట ఇప్పుడు కాదులే 4 సంవత్సరాల కింద ఇంకొకసారి నువ్వు కానీ ఎవరి కొట్లాడినట్టుగా తెలిసిందా నీకు ఉతుకుతా అని చెప్పిన అర్థమైందా అంతవరకు బాగుంది ఆ పిల్ల హృదయంలో ఏం పుట్టిందంటే దగ్గర పోయి గోడసాటికి ఏది తలుపు దగ్గరికి ఇటు కూర్చొని నేను దగ్గర పోయి ఇంటా ఉండా ఎప్పుడు నన్నే అంటాడు ఎప్పుడు నన్నే అంటారు ఎప్పుడు వేరేది కాదు చెవు దగ్గర జాన దగ్గర ఎన్నా నేను ఊరికే చెప్పడం కాదు ఆ పిల్ల నన్ను చూడలే ఆ పిల్ల భాషలో ఆ పిల్ల ఉంది జానే ఉంది ఆ పిల్లకు నాకు దగ్గర కూర్చొని ఎప్పుడు నన్నే అంటారు నేను అక్కడికి వెళ్ళిపోతా ఎప్పుడు అన్నది పక్కన యాడికి వెళ్ళిపోతావమ్మా అని అవే కాదు నేను ఊరికి నిజం చెప్తున్నా నేను యాడికి వెళ్ళిపోతావమ్మా అంటే నా దిక్కు చూసి ఇద్దరు మీరు పీగిన పట్టుకుని రేట్ యాడికి వెళ్ళిపోతావు అంటే అది ఆ గద్దెంపు అనేది ఆ పిల్లకు ఇష్టం లేదు ఏమంటుంది ఎప్పుడు నిన్నే అంటారు ఎప్పుడు నిన్ను కాదు ఇంకే ఉన్నట్టు పక్కన ఉన్నట్టనా ఇది నా బాగుంటే రేపొద్దున గొడవలకి ఏమంటారు దూరం ఉంటాం ఇప్పుడు మాకు పెద్దల పెద్దలు కొట్టడం వచ్చేది దేనికి 90% పిల్లల గొడవలే ఏం లేదు పిల్లల గొడవలు పిల్లలు కంట్రోల్ పెట్టుకోలేక పిల్లలు వాడాడినట్టు వీడాడు వీడిపోయి వీళ్ళని వాళ్ళని పోయి కొట్టడం వచ్చేది ఎందుకంటే పిల్లల గొడవలే ఆత ఇంకిత జ్ఞానం కూడా లేదు తల్లిదండ్రులైన వారికి పిల్లలు కొట్టాడుకొని తన్నుకుంటే తనుకొని మనం పోయి వాళ్ళని కొట్టడం ఏంది తల్లిదండ్రులుగా మనమే అంత ఉన్నామే దేవుడు వాళ్ళని ఎందుకు అందిస్తున్నాడు గుర్తించలేకపోతున్నామా దేవుని ప్రేమలో ఏం దాగుంది చెప్పండి ఆయన ఎప్పటికీ ప్రేమ పైపోత ఎప్పుడు వేడు ఆ పోత పూసేది దయ్యం పైపోత పూసే దయ్యం అర్థమైందా మన క్షేమం కోరుకున్న వారు ఏం చేస్తారు మనల్ని ఏం చేస్తారు గద్దిస్తారు మన క్షేమం కోరుకున్నవాడే గద్దిస్తాడు క్షేమం కోరినవాడు ఏం చేస్తాడు నాశనం అయిపోతే నాకెందుకు పోతే నాకెందుకు వాడు అట్టుంటే నాకెందుకు ఎందుకు మనవాడు కాదుగా మన బిడ్డ అయితే మన తమ్ముడు అయితే మనం ఏం చేస్తాము రే అది కాదు ఇది కాదు ఇది పద్ధతి అది పద్ధతి చెప్తాం మనవాడు కాదుగా పోతే మనకెందుకు దేవుడు అలాంటి వాడు కాదు దేవుని ప్రేమలో ఏం దాగుంది గద్దెంపు ఇది నానా దేవుని గద్దెంపు నీ జీవితాన్ని రక్షిస్తుంది తెలుసా నీకు నీ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుందని నీకు తెలుసా దేవుని గద్దెంపుని ఆలోచిస్తున్నావు కానీ ఆ గద్దెంపునకుండ్ర ప్రేమని గుర్తుకు రావడం లేదే అందుకే మానవుని ఎలాగ పోల్చంటే పశుప్రాయుడు అంటున్నాడు మన అందరిని కూడా అంటే పశుప్రాయుడు అంటే అర్థం ఏంటి వివేచన లేదు ఆలోచన లేదు తల్లిదండ్రులుగా ఉన్నాం బిడ్డలుగా ఉన్నాం కానీ వివేచన లేదు మనకే లేదు పిల్లలు వాళ్ళకి ఎంత వస్తుంది అందుకే దేవుడు మనల్ని గద్దిస్తా మన మేలు కొరకు ఆయన ప్రేమ వెనక మన గద్దించి మన కష్టపెట్టాడంటే బాధ పెట్టాడంటే మన మేలు కొరకే ఆయన ఏదైనా చేస్తాడు వేరేది కూడా చేయడు క్షేమం కొరకు పైపోయిన కాదు మేలు కొరకు చేసేది నాకు కాలు ఆపరేషన్ చేశారు కదా కాలు ఆపరేషన్ చేశాను మోకాళ్ళ దగ్గర ఆపరేట్ చేశాను మొట్టమొదటగా డబ్బు ఇచ్చి ఆపరేట్ చేయించుకున్నా ఎంత మా ఆయన ఎంత అప్పటితో 8,000 9,000 అయ్యింది 2002 ఒక్కొక్క కాలుకి 24 ఫుట్లు ఒకవైపే 15 ఫుట్లు పడినాయి అంటే ఒక కాలుకి 15 ఒక కాలు 15 మళ్ళీ ఈ 2 కాలు కదా అటు ఇటు ఒక్కసారి చేసేసారు కుట్లు వేసేసినారు ఇంటికి తీసుకోబోయినారు ఇంటికి పోయినాంలే 4 రోజులు చేసినారు సడన్ జరిగింది ఒక 10 రోజులకి కుట్లు ఇప్పుతున్నారు కుట్లు ఇప్పేటప్పుడు మనకు ఏమనిపిస్తుంది నో చిన్నగా పీకుతున్నాడు చిన్నగా వాడు ఏం చేశాడు సరే చిన్నగా పీకుతాడు చిన్నగానే పీకాడు ఎందుకు వాడు డబ్బు తీసుకున్నాడుగా వాడు డబ్బు తీసుకున్నాడు చిన్నగానే పీకాడు అయితే వాడు పీకేటప్పుడు ఒక కుట్టు రాలా బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి రాలా నేను గమనించింది అది లోపలే ఉండిపోయింది మరి ఎట్ట ఇరుక్కుపోయిందో మరి ఏం చేసిందో తెలియదు ఒక 4 రోజుల తర్వాత మనం స్నానం చేస్తూ ఉంటాం కదా నొప్పిలేస్తుంది అక్కడప్పుడు చిన్నగా శృంగారం జరుగుతారు సరే ఏందిరా బాగుంది అని గట్టిగా నొప్పితే ఒక కుట్టు బయటకు వచ్చింది అర్థమైందా సరే ఆడికి జరిగిపోయింది వాడు చిన్నగా అనడం ద్వారా ఒకవేళ ఇంకా నేను పట్టించుకోకుంటే ఒక లోపల ఉండి ఏదో జరిగేదేమో కాలు మళ్ళీ 2వ సారి కూడా కాలు ఆపరేట్ చేయించుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ చేసినారు 2వ సారి డబ్బులు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కథ అంతా మీకు తెలుసు కదా ఎట్లుంటుందో
రెండోసారి చేపించినాం. అది ఎక్కడ చేపించాం? గిరసల కాడ చేపించినాం, నడిచే దగ్గర చేపించినా, రెండు కాలం చేపించాం. సరే, 10 రోజులు అయిపోయింది, 1 వారం రోజులకి ఏమో కుట్లు ఆరిపోయిండ. వాడు వచ్చినాడు, అప్పుడు చెప్పినట్టే వాడు కూడా చెప్పిన, ఎవరికి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవాడు అన్న చిన్న ఇప్పునా. వాడు ఎట్ట చేశాడంటే నరకం చూపించాడు ఒక క్షాంతి. దూదితో పెట్టుకొని టించర్ వేసి గట్టిగా రుద్దినాడు. ఏదైనా పని చెప్పండి, ఇక్కడ అరుస్తా అంటే ఏం ఫలితం? అరిసిన పర్వాలే, గిక్కు పెట్టిన పర్వాలే, గట్టిగా రుద్దాడు. 4 సార్లు చేపిస్తా, 4 మార్లు కుట్లు పెట్టాడు. అలా సరి ఎట్ట రుద్దినాడు, సరిపోయింది. ఇప్పుడు కుట్లు పేకాల, పేకాల షట్ పేకాల, చిన్నగా గిక్తి రాదు. ఎట్ట పీకాల? ఒక్కొక్క కుట్లకి ఇట్లా బాగా గుర్తుపెట్టు, ఇట్లా కత్తిరి పెట్టి పైకి లేపాలి. ప్రాణం పోతుంది మామూలు కూడా, మీకు ఎప్పుడైనా ఎవరికో ఉంటుంది, ప్రాణం పోతుంది పైకి లేదు. అప్పుడు అబ్బలేదు, ఏం లేదు, కట్ చేసేసాడు. అట్ట నా అన్ని దళ్ళకి ఆడ కనికరమే లేదు ఆవిడకి. వాడు అట్లా చేయబట్టే చీమ కూడా కారలేదు. అది అర్థమైందా? అది ప్రేమ, గద్దెం. దేవుని ప్రేమ ఎట్లా ఉంటుంది చెప్పండి? కోత పూసినట్టుగా ఉండొద్దు. కోత పూసినటువంటి నమ్మనే కూడదు వాళ్ళని. కోత పూసి పోత మాటలు చెప్పేటువంటి అస్సలు నమ్మకూడదు. దేవుడు అందుకే మనం గద్దించేది ఊరికే కాదు. ఎందుకు గద్దిస్తున్నాడు? తన ప్రేమ ఉంది, మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, నశించిపోకూడదని గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు వెనక, ఆ గద్దింపులో మనకేం కనబడతా ఉంది? ప్రేమ. ప్రేమిన వాళ్ళదా? ఒకవేళ ఆయన ప్రేమను గుర్తించక మనము లేకపోతే ఎదిరించి ఉంటే నశించిపోయేవారేమేమో. కొన్ని కొన్నిసార్లు ప్రేమను బట్టి మనము గద్దింపును బట్టి తగ్గించుకుని ఉన్నామేమో. దేవుని ప్రేమ మనల్ని కాపాడేదిగా, భద్రపరిచేదిగా, ఆ ప్రేమ గద్దింపుతో కూడుకున్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మూడంతల విషయాలు దైవ ప్రేమలో ఏమున్నాయండి? దాగి ఉన్నాయి. మొట్టమొదటి ఏం దాగి ఉంది చెప్పండి? క్షమాపణ అనేది దాగి ఉంది. క్షమాపణ. ఆయన కానీ క్షమించకపోయింటే మనం నశించిపోయేవారమే. ఆ ప్రభువైన దేవుడు మనం క్షమించాడు కాబట్టి మనం ఏదైనా సజీవంగా ఉన్నాం. రెండోది ఏం దాగి ఉంది? మరణమును మింగివేశాడు. ప్రేమలో మరణాన్ని మింగేసినాడు. మరణమే మనం మింగుతామంటే ఆ మరణాన్ని యేసు క్రీస్తు ఏం చేశాడు? మింగివేసి తన ప్రేమలో పెట్టుకున్నాడు. ఇక మనము ఆయన ప్రేమ అతిగా అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? ఆ మాట చదువుకొని ముందుకు పోదాం. చూడండి ఎక్కడ మాటది. కొరింథీ రాసిన పత్రికలో చూడండి, కాదా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవారు. రోమా రాసిన పత్రిక 8:35 రోమా 8:35 చదవండి. క్రీస్తు ప్రేమ నుండి ఎవడు శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను ఎడబాపున 38 మరణమైనను, జీవమైనను, ఉన్నవి అయినను, ఎత్తైనను, లోతైనను, రూఢిగానూర్చున్నాను. మరణమైనను అని మాట ఉంది. మరణం కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. ఎందుకు? దేవుడు మరణాన్ని మింగేశాడు. మరణాన్ని అడ్డు పెట్టుకునే అపవాది మరి దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు ప్రజలని. అదే మరణాన్ని మిరిగి వేసినప్పుడు, ఆ విషయం మనకు తెలియబడినప్పుడు, ఆ ప్రభుత్వ మరణాన్ని జయించి లేచాడు కాబట్టి ఇక మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణాన్నే దేవుడు మిరిగి వేసినాడు. మూడో దగ్గర చూస్తూ వచ్చాము చెప్పండి, ఆ ప్రేమ ఏముంది? మన క్షేమం కొరకు, మన యోగక్షేమం కొరకు ప్రభుని దేవుడు గద్దించి మనల్ని నడిపించేవాడు. ప్రేమ లేకపోతే పోరా పోరా, నువ్వు నాతో నీకు నీతో నాకేం పరి, మా వేరే వాళ్ళ పిల్లలు నశించిపోతూ ఉంటే
జులాయి తిరుగుతూ ఉంటే పాపం చేస్తూ ఉంటే మనం చూస్తా చూసి చూడడం పోతా ఉంటాం. అదే మన పిల్లలే తెలియజేస్తాం, గద్దిస్తాం, ఏ ఎలా కాదు ఇలాగా ఎందుకు ఇది చేస్తున్నాను అని వారిని గద్దించి వారిని మన వారి మీద ఉన్న ప్రేమను చూస్తా. అయితే బిడ్డలు గ్రహించలేరు, గద్దింపులో ఉన్న ప్రేమను గ్రహించలేరు. అనేక సార్లు మనం కూడా అలాగే ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందా, దేవుని ప్రేమలో దాగిన ఈ మూడంతల విషయాలను బట్టి ప్రభుడు మనం స్తుతించి గర్వపరిచి ఆరాధిద్దాం.